హలో అండి, హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే పిఎఫ్ ఉద్యోగుల కోసం ఒక మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొచ్చానండి. అందులోనూ మనకు ప్రైవేట్ కంపెనీలో పనిచేసే పిఎఫ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం అయితే మంచి గుడ్ న్యూస్ రావడం జరిగిందండి. సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ బిఫోర్ దట్, నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో పిఎఫ్ ఉద్యోగుల కోసం మనకు ఈపిఎఫ్ఓ సంస్థ చాలా వరకు చేంజెస్ చేస్తూనే వస్తుందండి. సో మంచి మంచి అప్డేట్స్ అయితే ఇస్తూ వస్తుంది కదా. సో రీసెంట్గానే ఒక ప్రైవేట్ ఎంప్లాయీ 6 మంత్స్ కంటే తక్కువగా జాబ్ చేసి జాబ్ మానేసినా కూడా వాళ్ళ పిఎఫ్ డబ్బులు ఏవైతే ఉంటాయో అవి విడ్రా చేసుకోవచ్చు అని అయితే చెప్పడం జరిగింది. సో ఇంతే కాకుండా మనకు చాలా వరకు కొన్ని కొన్ని అప్డేట్స్ ఇస్తూనే వస్తుంది కదా. సో ఇందులో భాగంగా ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం అయితే మళ్ళీ ఒక మంచి గుడ్ న్యూస్ని అయితే అందించిందండి మనకు ఈపిఎఫ్ఓ సంస్థ. సో అదేంటి అనేది చూసేద్దాము. సో పెన్షన్దారులు ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క పిఎఫ్ ఎక్కడి నుంచైనా విడ్రా చేసుకునే ఆప్షన్ అయితే కలిగించిందండి. సో ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. సో వాళ్ళ యొక్క పెన్షన్ వచ్చేసి ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చండి. సో ఈ బ్యాంకుకి ఇక్కడికే వెళ్ళాలి అని కాకుండా, సో మనం ఏ ప్లేస్లో అయితే ఉంటామో ఆ ప్లేస్ నుంచి అయితే తీసుకోవడానికి ఆప్షన్ వచ్చిందండి. సో ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. అంతేకాకుండా మనకు ఎమర్జెన్సీ కింద మనం డబ్బులు అయితే క్లెయిమ్ చేసుకుంటాం కదా అండి. సో ఏదైనా మనకు ఇంటి కోసం కానివ్వండి, మెడికల్ దానికోసం కానివ్వండి, సో ఏదైనా పర్సనల్ ఇష్యూస్ కోసం మనము డబ్బులను అయితే విడ్రా చేసుకుంటాం కదా. ప్రీవియస్గా మనకు 50,000 అయితే లిమిట్ ఉండేదండి. సో ఇప్పుడు ఆ లిమిట్ మనకు 1 లాక్ రూపీస్ అయితే చేయడం జరిగింది. సో ఇది కూడా ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు, సో మనకు ఈపీఎఫ్ క్లెయిమ్స్ అనేది ప్రాసెస్ చేయడానికి మినిమం 15 to 20 డేస్ అయితే టైం పడుతుందండి. సో ఈ టైంలోనే మనకు ఏదైతే అమౌంట్ ఉంటుందో మన పిఎఫ్ అకౌంట్ మొత్తం మన ఖాతాకు బదిలీ చేయబడుతుందండి. సో దీనివల్ల మనకు అమౌంట్ అనేది విడ్రా చేసుకోవడం చాలా సులభంగా అయితే ఉంటుంది. సో కంపెనీ ఆమోదం లేకుండానే మనము డబ్బులను అయితే ఈజీగా విడ్రా చేసుకోవచ్చండి. సో ఇవన్నీ రూల్స్ ఒక్కొక్కటిగా చేంజ్ అవుతూనే వస్తున్నాయండి. సో పిఎఫ్కి సంబంధించి ఇంకా ఎలాంటి చేంజెస్ వచ్చినా కూడా నేనైతే నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటానండి. సో నచ్చితే కానీ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని, సో దట్ మరిన్ని మంచి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. బాయ్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.